హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్స్. 7 మంత్స్ తర్వాత నేనైతే పిల్లల్ని తీసుకుని అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. సో దానికోసం కొంచెం సిల్వర్ షాపింగ్, గోల్డ్ షాపింగ్ అండ్ మా హస్బెండ్కి పిల్లలకి బట్టలు తీసుకోవాలి. నేనైతే ఆల్రెడీ నా శారీ ఆర్డర్ చేసేసుకున్నాను. సో ఏమేమి తీసుకున్నామో ఏంటి ప్రతిదీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మిన్నుకి 5th మంత్ ఫోటోషూట్ కోసం ప్రిపరేషన్స్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ముందు రోజే తీసేస్తాం మేము. సో దానికోసం ప్రిపరేషన్స్, క్యూపిడ్ థీమ్ అనుకున్నాం అనమాట. సో దానికోసం ఇట్లా బాణం మీద అంతా ఏం పెట్టాలి అని చాలా ఆలోచించిన తర్వాత ఇంక ఇవైతే ఎవరింట్లో అయినా ఉంటాయి, చాలా ఈజీగా చేసుకోగలరు అని చెప్పేసి రెడ్ పేపర్స్ తీసుకొని ఇట్లా హార్ట్ షేప్లో కట్ చేశాను. లేదు, హార్ట్ షేప్లో కట్ చేయడం రాదు, లేకపోతే రెడ్ పేపర్స్ లేవు అనుకుంటే రోజెస్ తెచ్చుకొని ఆ పెటల్స్ అయినా అంటించుకోవచ్చు. సో గమ్తో మొత్తం అంతా హార్ట్ షేప్స్ అంటించేసాను అనమాట. నెక్స్ట్ ముందుకి వైట్ పేపర్ తీసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టాను, యారో లాగా. బ్యాక్ సైడ్ ఎందుకో ప్లెయిన్గా అనిపించింది అనమాట, అందుకే మళ్ళీ వైట్ పేపర్ తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేశాను. కట్ చేసి సో అది అంతా వెనకాల ఇట్లా బంచెస్లా లైక్ ఫెదర్స్ ఉన్నా అంటించుకోవచ్చు, కానీ వైట్ ఫెదర్స్ అందరి దగ్గర ఉండవు కదా. సో ఇంక ఇట్లా పేపర్తో నీట్గా కట్ చేసి పెట్టేశాను అనమాట. అది కూడా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ దీనికి కూడా 2 సైడ్స్ పెట్టేశాను, కాంట్రాస్ట్లో బాగా కనిపిస్తుందని. తర్వాత క్రీమ్ కలర్ ప్లెయిన్ డ్రెస్ అయితే తీసుకున్నాను, దానికి కొన్ని హార్ట్ షేప్స్ కట్ చేసి పెట్టాను అనమాట పెద్ద సైజు. నా దగ్గర ఈ స్ట్రిప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి ఏంటంటే మనం శారీ ప్లీట్స్ ఇవన్నీ కదలకుండా అంటించుకోవచ్చు, అసలు ఎలాగ పాడవదు క్లాత్ అనేది. సో అవి పెట్టేసి డ్రెస్ మీద సో ఈ హార్ట్స్ అనేవి అంటించాను అనమాట. సో చూసారు కదా, 5 అనే నెంబరు ఫ్లవర్స్తో పెట్టి అక్కడక్కడ పెటల్స్ కూడా పెట్టాను. సో వాడి ఫేస్ మీద రెడ్ కలర్ తిలకం ఉంటుంది కదా, దాంతో హార్ట్ షేప్స్ వేసి బొట్టు కూడా హార్ట్ పెట్టాను అనమాట. అండ్ సాక్స్ కూడా రెడ్ సాక్స్ వేసాను, అంతే లుక్ అయితే అదిరిపోయింది. పిక్చర్స్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి. సో ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్గా ఈ థీమ్ ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. అగారు ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్ అయితే తీసుకున్నా కదా, దీంట్లో ఆల్రెడీ చాలాసార్లు చూపించాను చాలా ఈజీగా ఉంది ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడానికి అని. సో ఇవాళ మళ్ళీ ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను అనమాట. రీసెంట్ టైమ్స్లో ఇంకా జున్ను అయితే డైలీ ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నాడు అనమాట. ఇది తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. అమెజాన్ నుండి తీసుకున్నాను, లింక్స్ ఇవన్నీ ఇచ్చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అండ్ పై పార్ట్ మొత్తం అలా తీసేసి ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా తీసేసరికి మా వాడు రెడీ అయిపోతాడు అనమాట, నేనే తీస్తాను జ్యూస్ అని. సో ఇంకా ఓకే, వాడికి ఎలానో వచ్చా కదా అని చెప్పేసి నేను దగ్గరుండి వాడితో చేయిస్తూ ఉంటాను. స్విచ్ ఆన్ చేయమంటున్నాడు నన్ను అక్కడ. సో జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేయగానే ఇంకా జ్యూస్ అనేది కంటిన్యూ అయిపోతుంది అనమాట. చాలా థిక్ జ్యూస్, అసలు చాలా బాగా వస్తుంది. ఎవరికైనా కావాలనుకుంటే డెఫినెట్గా తీసుకోండి, మంచి ప్రొడక్ట్ అండ్ వెరీ వెరీ ఈజీ టు యూజ్. మేమైతే షాపింగ్కి రెడీ అయిపోయామన్నమాట. సో ఫస్ట్ అయితే గోల్డ్ షాప్కి వెళ్ళే ప్లాన్ ఉంది. మిన్నుకి ఆంజనేయ స్వామి లాకెట్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో చిన్నపిల్లలు ఎవరికైనా వేస్తారు కదా ఫస్ట్ అది, సో అది తీసుకుందామని. అండ్ తర్వాత మిన్నుకి అన్నప్రాసానికి మమ్మీ వాళ్ళు పెట్టే కంచం ఇవన్నీ తీసుకుందాము అన్నట్టుగా వెళ్తున్నాము. అండ్ ఇంకా ఆ రోజే బట్టల షాపింగ్ అన్నీ కంప్లీట్ చేసేసుకుందాం అనుకున్నాము. సో ఇంక మార్నింగే రెడీ అయిపోయి ఒక 10కి అలాగా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ రోజు మార్నింగే జున్ను ఫ్రెష్గా హెయిర్ కట్ చేయించుకుని వచ్చాడనమాట. సో చాలా చాలా బాగా కనిపిస్తున్నాడు. ఇంతకుముందు హెయిర్ కట్ అంటే బాగా ఏడ్చేవాడు, కానీ ఒక 2-3 టైమ్స్ నుండి అయితే లేస్ ప్యాకెట్ ఇస్తాము చేయించుకో అంటే ఇంకా అసలు బుద్ధిగా యాడ్ అవ్వకుండా చేయించుకుంటున్నాడు. ఇక్కడ వీడియో యాడ్ చేస్తాను చూడండి, ఇంత బుద్ధిగా కూర్చొని చేయించుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు అయితే ఇద్దరు పట్టుకోవాల్సి వచ్చేది వాడికి హెయిర్ కట్ చేయించాలంటే, బట్ ఇంకా చేంజ్ అయిపోయాడు. వాడికి కూడా నచ్చుతుంది అనమాట, మంచిగా హీరోలా ఉన్నాను అనుకొని తిరుగుతున్నాడు. అండ్ మేమైతే ఫస్ట్ ధనలక్ష్మి జ్యువెలర్స్కి వచ్చామన్నమాట, కానీ లోపలైతే అసలు వీడియో ఎలా లేదని చెప్పారు. మేము సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ అయినా ఇది ఎట్లనో తీసుకుంటాం కదా, వీడియో తీసుకుంటామంటే అసలు యాక్సెప్ట్ చేయలేదు అనమాట. సో ఇంటికి వెళ్ళాక ఏం తీసుకున్నామో చూపిస్తాను. అండ్ అక్కడైతే జున్నుకి చాక్లెట్ అండ్ ఇది ఇచ్చారనమాట. ఆ షాప్లో మాకు వెండి కంచం సెట్ అవ్వలేదు, అందుకని వైశ్యరాజుకి వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఏమనుకున్నామంటే జున్నుకి తీసుకున్న లాంటిదే సేమ్ తీసుకుందాము అనుకున్నాము, కానీ ఆ మోడల్ లేదంట. సో ఎలానో ఇంకా పిల్లలకైతే యూజ్ చేయట్లేదు, ఇంకా నాకు పూజ దగ్గరకు ఉంటుంది అన్నట్టుగా ఈ మోడల్ తీసుకున్నాను నేను.
అండ్ కొన్ని కంఫర్టర్స్ ఇవన్నీ కావాల్సి ఉండి వచ్చాం, కానీ ఇక్కడ సెట్ అవ్వలేదన్నమాట. తర్వాత ఇంకా డైరెక్ట్ సిఎంఆర్కి వెళ్ళి పిల్లల డ్రెస్సెస్ చూసాము, కానీ సెట్ అవ్వలేదు. తర్వాత మా హస్బెండ్కి సెట్ అయిందన్నమాట, సో మా హస్బెండ్కి తీసేసుకొని బిల్లింగ్ అయితే చేపిస్తున్నాం ఇక్కడ. సో ఇంటికి వెళ్ళాక ఏమేమి తీసుకున్నామో నేనైతే చూపిస్తాను. సో అప్పటికి ఇవి తీసుకునేసరికి 12:30 అలా అయిపోయిందనమాట. సో ఇంకా ఇంటికి వచ్చేసి పిల్లలకి తినిపించేసి అండ్ ఆ రోజు మమ్మీ వాళ్ళకి ఫంక్షన్ ఉందన్నమాట. వెళ్ళి అక్కడ లంచ్ చేసి వచ్చేసాక ఆఫ్టర్నూన్ నుండి పిల్లలకి తీయడానికి వెళ్దాము అని అనుకున్నాము. సో అత్తయ్య డోర్ మ్యాట్స్ ఇవన్నీ కావాలన్నారనమాట. సో అవన్నీ కూడా విజయనగరంలో బాలాజీ మార్కెట్ ఉంటుంది కదా, సో 2 ఇయర్స్ బ్యాక్ అక్కడ నుండే తీసుకుని వెళ్ళాం, చాలా బాగున్నాయి అన్నారని. సో మళ్ళీ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఈసారి వేరే మోడల్ ఉన్నాయి, ఇంకా అవే తీసుకున్నాము. సో ఫస్ట్ కమ్స్ ద గోల్డ్, అందరికీ ఇష్టం కదా, సో ఫస్ట్ అదే చూపిస్తున్నాను. మిన్నుకి ఆంజనేయ స్వామి లాకెట్ తీసుకున్నాం అన్నాం కదా, సో ధనలక్ష్మి జ్యువెలర్స్లో. జున్నుది వేరే మోడల్, ఇట్లా స్ట్రైట్గా నించున్నట్టుంటుంది. సో మిన్నుకి ఇంకా మోడల్ తీసుకుందామని ఇదైతే తీసుకున్నాము. అండ్ వైశ్యరాజ్లో అయితే ఇలా వెండి కంచం అండ్ స్పూన్ అయితే తీసుకున్నాము. జున్నుది యాక్చువల్లీ వేరే మోడల్, సో లోకల్ స్టోర్లోనే తీసుకున్నాం అనమాట. సో సేమ్ మోడల్ కోసం ధనలక్ష్మిలోని వైశ్యరాజ్లోని వెతికాం, కానీ ఆ మోడల్స్ అయితే రావట్లేదట. సరే ఇంకెలానో పిల్లలకి అయితే వెండి కంచంలో తినిపించట్లేదు, సో ఇంకా పూజ దగ్గరికి యూజ్ అయ్యేటట్టు తీసుకుందాం అన్నట్టుగా నేను ఈ మోడల్ అయితే తీసుకున్నాను. ఈ మోడల్ అయితే చాలా చాలా ఇష్టం నాకు, చాలా బాగుండిద్ది. అండ్ మిన్నుకు అన్నట్టుగా ఈ స్పూన్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ మా హస్బెండ్కి కూడా సిఎంఆర్లోనే సెట్ అయిందనమాట కుర్తా సెట్, సింపుల్గా లైక్ టెంపుల్స్కి ఇలా వేసుకొని వెళ్ళడానికి అండ్ ఆఫీస్లో కూడా చిన్న చిన్న ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు సింపుల్వి కావాలంటున్నారనమాట, అందుకే యూజ్ అవుతుంది అన్నట్టుగా ఇది తీసుకున్నాను. తనకి ఫొటోస్ పెడితే తను సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో ఆఫ్టర్నూన్ పిల్లల్ని పడుకోబెట్టేసి వాళ్ళ బట్టల షాపింగ్ అయితే వచ్చాము, సౌత్ ఇండియాకి వచ్చామన్నమాట. నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి సిఎంఆర్లు అయితే, నాకు అసలు ఏవి నచ్చలేదు, కానీ సౌత్ ఇండియాలో చాలా చాలా బాగున్నాయి. మాకు ఎప్పుడు సౌత్ ఇండియాలోనే బాగా సెట్ అవుతాయి పిల్లల బట్టలు. ఎవరైనా కావాలనుకుంటే అబ్బాయిలకి సౌత్ ఇండియాకి వెళ్ళండి, యూ విల్ లవ్ ఇట్ అనమాట. అండ్ వైజాగ్ హోల్సేల్ బెడ్ షీట్స్ అని ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతూ ఉంటారు కదా, సో విజయనగరంలో కొత్తగా స్టార్ట్ చేశారు, లైక్ ఆ రోజే స్టార్ట్ చేశారనమాట. సో వెళ్తుండగా ఆన్ ద వేలో కనిపించింది, సో ఎట్లనో కంఫర్టర్స్ కావాలి, ఎక్కడ సెట్ అవ్వలేదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. కంఫర్టర్స్ అయితే చాలా బాగున్నాయి, కంఫర్టర్స్ తీసుకుని అండ్ నెక్స్ట్ బెడ్ షీట్స్ బాగున్నాయని చెప్పేసి మమ్మీ ఒక 2 బెడ్షీట్స్ అయితే తీసుకున్నారనమాట. అండ్ అక్కడ టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఉన్నాయి, కానీ ఆ రోజే షాప్ ఓపెనింగ్ అవడం వల్ల జనాలు ఉన్నారని కుప్పలు కుప్పలుగా పడేసి ఉన్నాయి, అందుకే ఇంకేం తీసుకోలేదు. సో మమ్మీ అయితే ఈ బెడ్షీట్స్ తీసుకున్నారనమాట. అండ్ కంఫర్టర్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంది, అండ్ పిల్లల బట్టలు కూడా సౌత్ ఇండియాలో చాలా చాలా మంచివి సెట్ అయ్యాయి. జున్నుని అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు అయితే వాడి సైజు అంతా ఇచ్చేసి స్టిచ్ చేయించాను, కానీ ఇంక ఇప్పుడు అంత టైం అయితే లేదనమాట. సో అందుకే రెడీమేడ్లో తీసుకుందాము అని సిఎంఆర్లో చూస్తే అన్నీ చాలా పెద్ద సైజు ఉన్నాయి, అండ్ వాడికి కంఫర్ట్ ఉండేలా లేవనమాట, అన్నీ గుచ్చుకునేటట్టు ఉన్నాయి. సో అందుకే మెత్తగా ఉండాలి అని చెప్పేసి బాగా వెతికేసరికి ఇదైతే మంచిగా దొరికింది. అసలు చాలా మెత్తగా అండ్ మంచి కాటన్ క్లాత్ లాగా అనిపించింది అనమాట, చాలా చాలా బాగుంది. అండ్ జున్నుకు కూడా సింపుల్గా టెంపుల్స్కి ఫంక్షన్స్కి వేసుకుని వెళ్ళేటట్టు కుర్తా సెట్ అయితే తీసుకున్నాం అనమాట. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైజ్. మీకు ఈ వీడియోలో ఎలాంటి వాటి కోసం కావాలన్నా డెఫినెట్గా కమెంట్ చేయండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ మా షాపింగ్ ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ గైస్.